శంకరాచార్య వారు వచ్చారు అని తెలుసుకుని కేరళ రాజు ఇక్కడికి చేరుకున్నాడు. రెండో రోజు కథ గుర్తుంటుంటుంది చాలా మందికి. కేరళ రాజు రాజశేఖరుడు అప్పుడు ఆయన మూడు నాటకాలు చెప్తే మొత్తం విని ఎక్కడెక్కడ దోషాలు ఉన్నాయో ఎక్కడెక్కడ గుణాలు ఉన్నాయో చెప్పారు కదా. ఆయన వచ్చి నమస్కారం చేస్తూ చెప్తుంటే అప్పుడు మీరు వచ్చారు కదా మూడు నాటకాలు చెప్పారు కదా అంటే అవునండి, కానీ అది ప్రమాదవశాత్తు అగ్నిలో మూడు నాటకాలు దగ్ధమైపోయాయి అని. అంటే ప్రతికూడ లేదా? లేదు, నాకు జ్ఞాపకము లేదన్నాడు. నేను చెప్తాను రాసుకో అని చెప్పాడు. అంటే తాను ఆ 6-8 ఏళ్ల మధ్య వయస్సులో విని చెప్పినటువంటి మూడు నాటకాలని అక్షరశ తిరిగి చెప్పారు శంకర భగవత్పాల్ వారు. అది శంకర భగవత్పాల్ వారు. అందుకే పాశ్చాత్యులు ఒక మాట అన్నారు, శంకర ది బ్రెయిన్ అని. ఆ బ్రెయినే బ్రెయిన్ అండి. శంకరులు అంటే బుద్ధి కలిగిన మహాత్ముడు ఇంతవరకు పుట్టాడా అనిపిస్తుంది. ఏమి మేధస్సు అండి.